మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదో టైప్, కన్నడ హీరో ఉపేంద్ర కూడా అంతే. వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది? భలే వెరైటీగా ఉంటుంది కదా. ఈ షాకింగ్ కాంబినేషన్ నిజంగానే తెర మీదకి వస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. తన తర్వాత సినిమాను త్రివిక్రమ్ పవన్ తోనే చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఉపేంద్రను తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయని, కొన్ని రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుందని సమాచారం. ఉపేంద్ర ఆల్రెడీ త్రివిక్రమ్ సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తిలో నటించాడు. త్రివిక్రమ్ అతడి కోసం ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంకో 2 నెలల తర్వాత మొదలయ్యే ఈ సినిమా కోసం నెమ్మదిగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు ఆల్రెడీ హీరోయిన్ గా కీర్తి సురేష్ ఓకే అయింది. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్రివిక్రమ్ కు హోమ్ బ్యానర్ అనదగ్గ హారిక హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్లని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.